తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబు బ్లాస్టింగ్ జరిగింది. అర్ధరాత్రి స్టోన్ క్రషర్లో జరిగిన ఈ బ్లాస్టింగ్లో పక్కనే ఉన్న గ్రామంలోని ఇళ్ల గోడలకు బీటలు అయితే వారాయన్నమాట. బాంబు పేలుళ్లకు భయంతో జనాలు ఇళ్ళ నుంచి రోడ్లపైకి అయితే పరుగులు తీశారు. అదే రాత్రి స్టోన్ క్రషర్ వద్ద సో ఈ విధంగా పరుగులు అయితే తీయడం జరిగింది. స్టోన్ క్రషర్ వద్ద గ్రామస్తులు ఆందోళన కూడా దిగారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రకారం క్రషర్ స్టోన్ ఉందని యాజమాన్యం చెబుతుంది. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివార్లో రేణుక స్టోన్ క్రషర్ ఉంది. తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రషర్ యాజమాన్యాన్ని గాజుల కొట్ట గ్రామస్తులు ఎప్పటి నుంచో అడ్డుకుంటూ ఉన్నారు. ఆయన రేణుక స్టోన్ క్రషర్ యాజమాన్యం తమ పని చేసుకుంటూ పోతున్నారు. బుధవారం అర్ధరాత్రి స్టోన్ క్రషర్లో లాస్టింగ్ కారణంగా భారీ పేళ్లకు గాజుల కొట్ట గ్రామంలోని ఇళ్ల బీటలు అయితే పడ్డాయన్నమాట. భారీ బండరాలకు ప్రధాన రహదారులకు సైతం కూడా గుంతలు పడ్డాయి. మిర్చి పత్తి మొక్కజొన్న పంట పొలాల్లో భారీ బండరాలు ఎగిరిపడటంతో పంట నష్టం అయితే జరిగిందన్నారు. సో ఏదేమైనా మొత్తం మీద ఈ విధంగా తెలంగాణలో దీని కారణంగా ఇదొక భూకంపం లాగా ఇళ్ళకి అయితే బీటలు అయితే వాళ్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని